ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్టుగా తయారైందంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం నువ్వెంత అంటే నువ్వెంతా అనే రేంజ్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొట్టుకోవడంతో పొలిటికల్ పిక్చర్ ఎమ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది మధ్యలో అధికారులు అగ్నికి ఆజ్యం పోస్తున్నారట ఇంతే ఎక్కడ జరుగుతుందా రసవత్తర రాజకీయం ఎవరా ఇద్దరు నేతలు లట్స్ వనపర్తి కాంగ్రెస్ లో ఉప్పు నిప్పులా ఉందట వ్యవహారం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య ఆధిపత్య పోరుతో రచ్చరంబోలా అవుతున్నట్టు చెబుతోంది క్యాడర్ అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ నేత చిన్నారెడ్డిని కాదని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మేఘారెడ్డికి టికెట్ ఇచ్చింది అధిష్టానం దీనిపై అప్పట్లోనే రకరకాల ఈక్వేషన్స్ ను చెప్పుకున్నాయి రాజకీయ వర్గాలు ఇక ఎన్నికల్లో మేఘారెడ్డి గెలవడం అలాగే మాజీ మంత్రి చిన్నారెడ్డికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం తర్వాత జరిగిన పరిణామాలు అయితే ఇప్పుడు ఎమ్మెల్యే మేఘారెడ్డి నియోజకవర్గంపై పూర్తిస్థాయి కోసం పావులు కదుపుతుండగా చిన్నారెడ్డి తన గ్రిప్ తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారట ఈ పరిణామమే ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుకు బీజం వేసిందని అది కూడా అలా ఇలా కాకుండా ఓ రేంజ్ లో మొదలైందని అంటున్నారు పార్టీ నాయకులు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తన మార్కు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు మేఘారెడ్డి పోలీస్ శాఖ అయినా ఇతర శాఖల పోస్టింగ్స్ అయినా తాను టిక్ పెట్టిన వారికే ఓకే అయ్యేలా తన కోటరీకే పనులు జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట ఆయన మరోపక్క బీఆర్ఎస్ లో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని విభేదించి కాంగ్రెస్ లో చేరిన మేఘారెడ్డి ఆపరేషన్ ఆకర్షతో మండల గ్రామస్థాయి గులాబీ శ్రేణులను హస్తం గూటికి చేరుస్తూ పార్టీలో తన పట్టు పెంచుకుంటున్నారు ఈ పరిణామాలు ప్రణాళిక సంఘం ఉపాధ్యకుడు చిన్నారెడ్డి అండ్ కు అస్సలు రుచించడం లేదట బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ శ్రేణులను నానా ఇబ్బందులు పెట్టిన వారిని ఇప్పుడు పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్యే తన పక్కన ఎలా కూర్చోబెట్టుకుంటారంటూ భగ్గుమంటోంది చిన్నారెడ్డి వర్గం అలాగే పోలీసులతో పాటు వివిధ శాఖల అధికారులు కూడా ఆయన్ని లైట్ తీసుకుంటున్నట్టు సమాచారం దీంతో సౌమ్యుడిగా పేరున్న చిన్నారెడ్డి సందర్భం వచ్చినప్పుడల్లా కోపంతో ఊగిపోతున్నట్లు తెలుస్తోంది తాజాగా పెబ్బేరు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మాజీ మంత్రి ఎస్ఐ వ్యవహార శైలితో తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది మరోపక్క ఎమ్మెల్యే మేఘారెడ్డి కోరి పెట్టుకున్న పోలీస్ అధికారులు ఆయన వర్గీయుల దంద రేషన్ బియ్యం అక్రమ రవాణా ఇతర పోలీస్ స్టేషన్ పంచాయతీలకు సహకరిస్తున్నారు అన్న ఆరోపణలు పెరుగుతున్నాయి అలాగే చిన్నారెడ్డి వర్గీయుల పనులకు ఆటంకం కలిగిస్తూ విపక్ష పార్టీ వారికంటే దారుణంగా ట్రీట్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి అందుకే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడికి కోపం కట్టలు తెంచుకుంటోందన్నది వనపర్తి పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ మరోవైపు చిన్నారెడ్డి తన కుమారుడు ఆదిత్యారెడ్డిని గోపాల్పేట మండలం నుంచి జెడ్పీటీసీగా గెలిపించుకుని జిల్లా పరిషత్ చైర్మన్ ని చేయాలి అన్న ప్లాన్తో ఉన్నట్టు సమాచారం కానీ అదే గోపాల్పేటలో మేఘారెడ్డి మరొకరిని జెడ్పీటీసీగా నిలిపే ప్లాన్ లో ఉన్నట్లు అనుమానిస్తోంది చిన్నారెడ్డి వర్గం మరోవైపు ముందుగా చిన్నారెడ్డి పేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాక డబ్బు సంచులు గుమ్మరించి మేఘారెడ్డి టికెట్ తెచ్చుకున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై భగ్గుమంటున్నారట ఎమ్మెల్యే ఇదంతా చిన్నారెడ్డి వర్గీయుల పని అన్నది ఆ వర్గం నమ్మకం అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్థి ఓటమికి చిన్నారెడ్డి పనిచేశారని ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థితో కుమ్మక్కయ్యారని కూడా ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే సన్నిహితులు ఇలా నియోజకవర్గంలో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు కత్తులు దూసుకుంటుండడాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు ఈ పరిస్థితుల్లో పార్టీ పెద్దలు దీన్ని ఎలా సెటిల్ చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది